ఓం శ్రీ మాతృయ నమః. శ్రీదేవి నల్లపోచమ్మ టెంపుల్, బాబుజీనగర్, బోయినపల్లి. ఇది గత 40 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ దేవస్థానం. ఈ దేవస్థానంలో ప్రత్యేకత ఏమిటంటే అమాసం రోజు అన్నదానం చేయడం ఒక గత 18 సంవత్సరాలు జరుగుతుంది. అలాగే నవరాత్రులు, దేవి నవరాత్రులు, ఇప్పుడు ఈరోజు అమ్మవారిది ఒడిబి కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతి అమాసం రోజు చేస్తూ ఉంటాము. ఇక్కడ భక్తులు కోటి చాలా బాగా పబ్లిక్ వస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి మీరు ఒకసారి దర్శనం చేసుకోవాలని మా యొక్క ప్రార్థన. శ్రీమాత్రే నమః. శ్రీదేవి నల్లపోచమ్మ తల్లి, ఈరోజు మా గ్రామంలో మేము గతంలో చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఇక్కడ అనేక రకాలుగా ఎన్నో వైద్యాలకు సంబంధించి ఎంతోమంది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. అమ్మవారు కోరిన కోరికలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తీర్చుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆమె తన సంతోషంతో ఈరోజు ఈ విధంగా చేసుకోగలుగుతున్నామంటే తల్లి ఆశీర్వాదం అందరిపైన ఉంది. మా గ్రామాన్ని కూడా ఎప్పటి నుంచో రక్షిస్తూ అందరి కుటుంబాలకు ఆశీర్వాదం ఇస్తూ గ్రామ పెద్దలని అందరినీ కూడా తల్లి రక్షిస్తుంది. అదే మాదిరిగా ఏటేటా జరుపుకునే బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి వచ్చినటువంటి ఒడిబియ్యాన్ని కూడా ఇక్కడ మేము పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం పెట్టి మా బస్తీ ఆడపడుచులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసి జయప్రదంగా దాన్ని విజయవంతం చేస్తాం. అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటూ సకల సౌభాగ్యాలన్నీ కూడా అందరికీ. ఈరోజు ఒడిబియ్యం కార్యక్రమం నల్లపోచమ్మ బాబీనగర్ బెయిన్పల్లి సిగ్నాపేట కంటోన్మెంట్ వార్డు నంబర్ 1లో ఘనంగా జరిగింది. ఏటేటా మా అమ్మవారు కొంగు బంగారమాయి అందరికీ కోరిన తీర్చాలన్నీ తీరుస్తుంది. కాబట్టి జనం బాగా పెరుగుతుంది, అంచెలంచెలుగా మా గుడి ఎదుగుతుంది. మా అమ్మవారు స్వచ్ఛమైన అమ్మవారు, ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. పోయినసారి ప్రతి సారం ఆషాఢం కాగానే శ్రావణం మొదటి వారంలో మేము శాకంబరి చేస్తాం. శాకంబరి చేసిన తర్వాత అదే కలగురు గంపతోటి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తాం.